హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించినటువంటి ఉద్యోగాలైతే విడుదల కావడం జరిగింది వీటికి టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా బీటెక్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీటితో పాటు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ క్లర్క్ ఎంటీఎస్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు ఇతర రకాల ఉద్యోగాలు చాలా అయితే ఉన్నాయి వీటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది సో అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి సో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా నుంచి రావడం జరిగింది లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్న ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఈ యొక్క యూనివర్సిటీ నుంచి విడుదల చేయడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో ఈ యొక్క పర్టిక్యులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది రజి దా రిజిస్ట్రార్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా పిఓనాట్ సునాబేడా పోరాపూట్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అఫీషియల్ సైట్ లింక్ ఇది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది పూర్తి వివరాలు కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు అయితే మనకి రెండు రకాల ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అలాగే డిప్యుటేషన్ మీద ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి సో డిప్యుటేషన్ మీద ఉన్నటువంటి ఉద్యోగాలు మనకు అనవసరం సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నటువంటి ఈ జాబ్స్కి సంబంధించి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఈ పర్టికులర్ ఉన్నటువంటి జాబ్స్ అన్ని చూడండి సో ఇక్కడ ఉన్నటువంటి జాబ్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లైబ్రేరియన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మెడికల్ ఆఫీసర్ సిస్టమ్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ ప్రైవేట్ సెక్రటరీ సెక్షన్ ఆఫీసర్ నర్స్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ హిందీ ట్రాన్స్లేటర్ లోయర్ డివిజన్ క్లర్క్ హిందీ టైపిస్ట్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయన్నమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద సో ఎంటీఎస్ కింద టెన్త్ క్లాస్ తోటి మూడు ఉద్యోగాలు ఉన్నాయి లోయర్ డివిజన్ క్లర్క్ కింద తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇంజనీరింగ్లో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి సివిల్లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్కి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి మీరు ఎవరైతే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ లిస్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అని చెప్పేసి మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ఏ పోస్టులకు అప్లై చేసుకుంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు వెయ్యి రూపాయలు గ్రూప్ బి పోస్టులకు అప్లై చేసుకుంటే సేమ్ క్యాండిడేట్స్ ఏడు వందల యాభై రూపాయలు సి పోస్టులకు అప్లై చేసుకుంటే సేమ్ క్యాండిడేట్స్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఐదు వందల రూపాయలు పే చేయాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామిషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ కలెక్టర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ అయితే చేసి దీనికి సంబంధించి పంపించాల్సి ఉంటుంది సో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి ఇదన్నీ కూడా చూడండి చూసిన తర్వాత మీరు దీనికి సంబంధించి అప్లై చేయండి అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ ఇది సో గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి అని చెప్పేసి మూడు రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా కూడా మీరు మెన్షన్ చేసి దానికి సంబంధించినటువంటి ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ వెయ్యాలి అమౌంట్ ఆఫ్ ఫీ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫిల్ప్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేయాల్సి ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అటాచ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్